ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి కూడా ఇల్లు ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఈరోజు గ్రామాల్లో ఇల్లు కాదు ఊరులు నిర్మించాలి అని ఒక గొప్ప సంకల్పంతో వెళ్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. దాదాపుగా ప్రతిపక్షాలు జాగ్రత్తగా వినాలి, 17,000 ఊర్లు నిర్మించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అంటే కొత్తగా హౌసింగ్ కాలనీస్ 17,000 తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో. దాదాపుగా వాటికే అంటే 71,811 ఎకరాలు అన్ని వేల ఎకరాలని సేకరించి ఈరోజు ప్రైవేట్ భూమిని కూడా సేకరించి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిని కలిపి దాదాపు 71,000 ఎకరాలతో 30 లక్షల మంది పేదవారికి ఈరోజు ఇల్లు వారి యొక్క కళ ఇల్లు కట్టుకోవాలనేటువంటి కళను నెరవేరుస్తూ ముందుకు వెళ్తే దీనిపైన కూడా గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారో ఏమి హామీలు ఇచ్చారో కూడా మర్చిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక సెల్ఫీ పార్టీగా మారింది. వీళ్ళకి సెల్ఫీల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసేవ చేద్దాం ప్రజలకు సేవ చేద్దాం అనేటువంటి ఆలోచన ఎక్కడా కనపడట్లేదు. తండ్రికి తండ్రే కొడుకు కొడుకే. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏదో ఫోటోలు చూపించి ఇల్లు నేను కట్టించాను అంటున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇల్లు ఇచ్చారు? మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు గతంలో మీ మేనిఫెస్టోలో మీరు 2014 మేనిఫెస్టోలో మీరు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పటం వాస్తవం చెప్పి ప్రజలను మోసం చేయటం చేసింది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. ఎంతమందికి మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చారు? ఎక్కడన్నా 1 సెంటు భూమి కొని మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చారా? ఈరోజు కేవలం నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాం, మా నియోజకవర్గం రండి, నీకు చూపిస్తాం 175 77 లేఅవుట్లు, అంటే 177 కొత్తగా ఊర్లు ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఒక గ్రామంలో ఒక లేఅవుట్లో ఉన్నాం మనం ఈరోజు. అంటే దాదాపుగా కేవలం మా దెందలూరు నియోజకవర్గంలోనే 17,000 మందికి పైచిలుకగా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారు. దాదాపుగా 170 ఎకరాలని ఈరోజు ప్రైవేట్ భూమిని కొనటం కూడా జరిగింది, దాదాపు 100 కోట్లు పైచిలుకు వెచ్చించి. ఎప్పుడన్నా మీరు చేశారా? ఇదిగో మీరు చూడండి, ఇది ఇల్లు కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు ఈ నియోజకవర్గంలో ఈ దెందలూరు నియోజకవర్గంలో ఎక్కడన్నా 1 సెంటు భూమి మీరు కొని గతంలో ఇళ్ల స్థలాలు మీరు ఇచ్చినటువంటి ఘనత ఉందా మీకు? మీరు చేతకాక చెయ్యలేనటువంటి మీరు ఈరోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఇల్లు కట్టుకోవాలనేది పేదల యొక్క కోరిక, ఆ కోరిక నెరవేర్చాలి, ఆ పేదవారికి ఒక ఇల్లు ఉండాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు మాట్లాడుతూ ఉన్నారు వైనాట్ పులివెందర కాదు, హౌ టు సేవ్ కుప్పం అనే విషయాన్ని మీరు ముందుకు గుర్తుపెట్టుకోండి. వైనాట్ పులివెందల్లో 100 మెజార్టీతో మేము గెలవబోతూ ఉన్నాం. హౌ టు సేవ్ కుప్పం, హౌ టు సేవ్ తెలుగుదేశం పార్టీ, ముందు అది నేర్చుకు, ముందు అది ఎలా చేయాలనే దాని మీద మీరు శ్రద్ధ పెట్టండి. మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దెందలూరు నియోజకవర్గమే కాదు, కుప్పంకి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు ఆ ప్రజలకి ఆ పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తుంది. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, దాదాపుగా 17,000 ఊర్లు నిర్మించాం. ఈరోజు ఇళ్ల స్థలాలు ఒకటే ఇవ్వటం కాదు, మీరు చూడండి కరెంట్ స్ట్రీట్ లైట్లు ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్, అదేవిధంగా రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయమని చెప్పి ప్రత్యేకమైన నిధులు, అంటే ఒక ఊర్లు ఏర్పడితే ఆ ఊర్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడ అదే కాలనీలో ప్రొవైడ్ చేసినటువంటి గొప్ప సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీని ద్వారా అనేకటువంటి లబ్ధి కూడా చెందుతుంది. ఇలాంటి ఇవ్వటం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ హౌసింగ్ కాలనీస్ ఇవ్వటం వల్ల మిగతా వృత్తుల వారందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా చేతికి పని ఉండి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఎవరైనా చూసుకోండి, మీరు సిమెంట్ కంపెనీలు కానించి ఈరోజు అదేవిధంగా ఈ బ్లాక్స్ కంపెనీలు కానించి ఐరన్ కంపెనీలు కానించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు చిప్స్ కంపెనీలు కానించి మేస్త్రీలు కానించి తాపీ మేస్త్రీలు కానించి కూలీలు కానించి ఇక్కడ ఇచ్చినటువంటి ఎలక్ట్రిఫికేషన్ వలన వాళ్ళు జీవనాదం పొందుతున్నారు. ట్యాప్ కనెక్షన్ ఉంటే మన వాళ్ళు జీవనాదం పొందుతున్నారు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా పేదవారికి ఇళ్ల స్థలం ఉండాలి, వారికి సొంతంగా ఒక ఇల్లు ఉండాలి, వాళ్ళకు ఒక ఆస్తి ఉండాలి, ప్రతి పేదవారికి ఒక ఆస్తి ఉండాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో
పెళ్ళైతే ఎవరికన్నా అడపడి చెల్లికి నిజంగా కట్నం ఇస్తారో లేదో తెలియదు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి కూడా ఒక పెద్దన్నగా ఒక మేనమామగా జగనన్న ఇస్తున్నటువంటి ఆస్తి ఈరోజు 30 లక్షల మంది పేదవారికి ఆస్తిని ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది. నువ్వు దెందులూరు రా, నీ గతంలో మీ ప్రభుత్వంలో మీ జన్మభూమి కమిటీలు డబ్బులు తీసుకుని ఏ విధంగా ఇళ్ల స్థలాలు ఇస్తాము ఇల్లు ఇస్తామని మోసం చేసి చెరువుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారో నీకు చూపిస్తాం. ఈరోజు మా ప్రభుత్వంలో దాదాపుగా 177 లేఅవుట్లు పడుకున్నాయి. దాదాపుగా మేము 170 ఎకరాలు ఎక్విజిషన్ చేశాము. దాదాపుగా 170 కోట్ల రూపాయలు కేవలం హౌసింగ్కి మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చాక ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నీకు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి నీకు ఎన్ని ఇళ్ళు కావలిస్తే అన్ని ఇళ్ళు నువ్వు ఈ నియోజకవర్గంలో 7000 ఇళ్ళు ఇప్పటికే పూర్తయి ఉన్నాయి. నువ్వు వచ్చి నీకు ఓపుకుంటే 7000 ఇళ్ళకి కూడా తిప్పగలుగుతావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో చంద్రబాబు. అంతేగాని మాయ మాటలు చెప్పడం కాదు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉన్నా. సెల్ఫీలు తీసుకుని బ్యాచ్ కాకుండా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో రండి అని చెప్తున్నాను.